కార్పొరేట్ వైద్య సేవలకు కిమ్స్ ముందుకొచ్చింది. ఇప్పటికే పలు కార్పొరేట్ ఆసుపత్రులు సేవలు అందిస్తుండగా కిమ్స్ ఆధ్వర్యంలో డయాలిసిస్ సేవలను అందిస్తుందని కిమ్స్ జనరల్ మేనేజర్ వర్మ తెలిపారు. జిల్లాలో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ప్రబలడం వల్ల డయాలిసిస్ చేయించుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య చేయించుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో ఈ చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. 4 లక్షల విలువ చేసే డయాలిసిస్ పరికరాలను కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్, డాక్టర్లు, కిమ్స్ సిబ్బంది గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి, మాకు సుహృద్భావంతో కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టరు, సూపరింటెండెంటు, తర్వాత సమాజ సేవ కోసం మాకు ఒక మంచి కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ హరిబా 3-పార్ట్ సెల్ కౌంటర్ అని ఒక ఇమీడియట్ సెల్ టెక్నాలజీ కౌంటర్ అనమాట. అది ఎట్లా అంటే, ఒక 2 మినిట్స్లో ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్తో 16 పారామీటర్స్ టెస్ట్ చేస్తున్నారు. టోటల్ కౌంటు, డిసిజిఎస్ ఆర్ హిమోగ్లోబిన్, టోటల్ డిఫరెన్షియల్ కౌంటు, ప్లేట్లెట్ కౌంటు, ఈఎస్ఆర్, అన్ని టెస్ట్స్ ఒకేసారి 2 మినిట్స్లో టెస్ట్ రిపోర్ట్ వస్తుందన్నమాట. మాకు పేషెంట్ టర్నోవర్ 2000 మంది ఓపి, వాళ్ళకి టెస్టులు సమయానికి ఇచ్చేదానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సపోజ్ మనం మాన్యువల్గా చేస్తే దానికి కనీసం 3-4 అవర్స్ పట్టుంది. ఇదంతా మామూలు హాఫ్ అన్ అవర్లో ఒక 200-300 మందికి టెస్టులు ఇమీడియట్గా ఇచ్చేదానికి వీలుంటుంది. ఇది ఎంత ఉపయోగకరమైన సెల్ కౌంటరు. ఈ సెల్ కౌంటర్ని మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని ప్రజల సేవ కోసం దీన్ని సద్వినియోగం చేసుకుని, ఈ లైఫ్ టైం సర్వీస్ ఉంది కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది సదవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకొని ఇక్కడికి వచ్చే ప్రజలకి సేవ చేస్తామని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రజలు దీని మీద, రిమ్స్ మీద లేట్ అవుతుంది టెస్టులు, మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి మేము మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి ఉంటుందని లేకుండా వీలైనంత వరకు 11 గంటలకల్లా టెస్టులు రెడీ అయిపోతాయి. 12 గంటలకల్లా డాక్టర్లు చూడటం, డిస్పోజ్ చేయడం, పేషెంట్స్ మందులు రాయడం, ఇంత అనుకూలమైన ఈ సెల్ కౌంటరు రిమ్స్కి ఉండటం చాలా గర్వకారణం. అది కాకుండా కిమ్స్ వాళ్ళు మంచి హృదయంతో మాకు ఇది డొనేషన్ ఇచ్చిన దానివల్ల మేము దీన్ని ప్రజలు ఉపయోగకరంగా ఖచ్చితంగా సేవ చేసేదానికి వీలైనంత మ్యాక్సిమం సర్వీస్ చేసి మంచి పేరు రిమ్స్కి తీసుకురావాలని మేము సహృదయంగా మనవి చేస్తాం. ఈ అవకాశం కిమ్స్ హాస్పిటల్ ద్వారా మేము హరీబా అడ్వాన్స్డ్ ఏబిఎక్స్ మైక్రో 60 మిషన్ని, సెల్ కౌంటర్ని, 3-పార్ట్ సెల్ కౌంటర్ని డొనేట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు. అయితే దీనికి ఇనిషియేషను డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారు, మెడికల్ డైరెక్టర్ రిమ్స్ హాస్పిటల్ సార్, మమ్మల్ని ఒక వేరే ఈవెంట్లో కలవడం జరిగింది. కలిసాము సార్ని. కలిసినప్పుడు ఇలాగూ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయండి హాస్పిటల్లో, మాకు మీ హాస్పిటల్ తరఫున ఏదైనా డయాగ్నోస్టిక్ సపోర్ట్ చేసే సెల్ కౌంటర్ ఇస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించండి అనడం జరిగింది. అయితే మేము మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్రావు గారికి, బొల్లయన్ భాస్కర్రావు గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారు వెంబటే స్పందించి మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మిషన్ని మనం డొనేట్ చేద్దామని చెప్పి చెప్పడం, వాళ్ళు అప్రూవల్ ఇవ్వటం, దాంతో ఈరోజు మెటీరియలైజ్ అయ్యి ఈ మిషన్ని మన సూపరింటెండెంట్ గారికి, రిమ్స్ సూపరింటెండెంట్ గారికి, తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, పాథాలజీ హెచ్ఓడి డాక్టర్ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారు వచ్చిన తర్వాత రిమ్స్లో చాలా డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మేము మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాము. ఆ డెవలప్మెంట్స్ కూడా మనకి అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇంకా ఫ్యూచర్లో మేము అసోసియేట్ అవ్వడానికి మా సహకారాన్ని ఏదైనా టీచింగ్ కానీ వీటిలో కానీ మేము ఇవ్వడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను.
అయితే ఈ మెషిన్ యొక్క స్పెషాలిటీ, ఇది కాస్ట్ వచ్చేసి 3.5 lakhs అండి. ఇది ఇది 16 పారామీటర్స్ని వితిన్ 1 మినిట్లో రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే 60 శాంపుల్స్ పర్ 1 అవర్, 60 శాంపుల్స్ నుంచి 70 శాంపుల్స్ వరకు 1 అవర్లో ఇది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దీని డయాగ్నోస్టిక్స్లో చాలా సపోర్ట్ అవుతుంది. వాళ్ళ దగ్గర కనుక అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నా సరే ఇది కూడా వాళ్ళకి సపోర్ట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. అయితే దీనికి లైఫ్ లాంగ్ సర్వీస్ కూడా మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఏఎంసీ కానీ సిఎంసీస్ కానీ